నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ జగన్కు హైకోర్టు నోటీసులు పంపించి ఒక చిన్న షాక్ ఇచ్చింది కదా సార్ అయితే అసలు నిజంగానే ఈ నోటీసుల వల్ల జగన్కు ఏదైనా ప్రమాదం ఉందంటారా ఈరోజు తెలంగాణ హైకోర్టు అండి తెలంగాణ హైకోర్టులో జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ శ్రావణ్ కుమార్ ధర్మాసనం నోటీసులు జగన్కి ఇష్యూ చేసింది అలాగే సిబిఐకి కూడా హైకోర్టు నోటీసులు పంపింది సిబిఐ కోర్టుకు కూడా నోటీసులు పంపింది ఇది దేనికి పంపింది అంటే మాజీ ఎంపీ హరిరామ జోగయ్య గారు ఒక పిటిషన్ వేశారు హైకోర్టులో అదేంటంటే ఈ అక్రమాస్తుల కేసు లేట్ అవుతుంది జగన్ది అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల లోపల తేల్చాలి అనేది ఆయన వేసింది పిటిషన్ ఈ పిటిషన్ కింద ఇది జరిగిందనమాట ఇప్పుడు అంటే దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సిబిఐ బదిలించుకోవాల్సి వస్తుంది ఎందుకు లేట్ అవుతుంది అనేది హైకోర్టుకి తెలంగాణ హైకోర్టుకి బదిలించుకోవాల్సి వస్తుంది అంటే మామూలుగా ఎప్పుడైనా కూడా నువ్వు అంటారు నువ్వు ఒక ఒకటి ఒకటంటే నేను ఇంకొకటి అంటాను సామెత ఉంది కదా అట్లాగా చంద్రబాబు మీద జగన్ దూకుడుగా వెళ్తుంటే చంద్రబాబు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు జగన్ మీద దూకుడు అనేది స్టార్ట్ అయింది అంటే జగన్ మీద ఎప్పటి నుంచో కేసులు పద్దెనిమిది కేసులు ఉన్నాయి సిబిఐ పదకొండు ఈడీ ఏడు కేసులు నడుస్తున్నాయి వాటిలో బెయిల్ ఉంది జగన్ కూడా గతంలో నా కేసులు త్వరగా తేల్చనని కూడా వెళ్ళాడు కానీ కోర్టులు త్వరగా తేల్చట్లేదు అంటే జనరల్గా బీజేపీ ఇప్పుడు తొమ్మిదేళ్ళు దాటిపోయింది పరిపాలన ఎందుకు జగన్ కేసులని తేల్చట్లేదంటే బీజేపీకి ఉన్న లక్ష్యం ఏంటంటే జగన్ కేసును తేల్చేసి అతను క్లియర్ అయిపోతే జగన్ మన కంట్రోల్లో ఉండడు అనేది బీజేపీ వ్యూహం అంటే బీజేపీ ప్రత్యర్థుల మీద ముందు నుంచి కూడా కేసులు పెట్టి వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడం కొంతమందిని మరీ తన మాట వినలోని వేధించి జైలుకి పంపడం ఫర్ ఎగ్జాంపుల్ శశి కల జైలుకి పంపించారు తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ జైలుకి పంపించారు మధుకోడి అని ఇలాగ రకరకాల వాళ్ళని తన ప్రత్యర్థులు ఉన్న ఇంకా భీమా కూరగాయం కేసులో వరవరా లాంటి ఏటీ ప్లస్ వాళ్ళని కూడా జైలుకి పంపించారు అంటే తమకు ఇబ్బంది కలుగుతుంది వీళ్ళ వల్ల అనుకున్నప్పుడు ఏదో ఒక కేసులు పెట్టేసి దాంట్లో పంపించడం ఇవాళ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిపోయిందంటే మన సిస్టంలో మనకు తెలియకుండా ప్రభుత్వ వ్యతిరేక సమాచారం పెట్టేది హార్డ్ డిస్క్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వచ్చి చెక్ చేస్తే నీ దగ్గర ఫలాని ఎవిడెన్స్ దొరికిందని చెప్పగలరు అంత ఈజీ అనమాట ఇవాడ క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చినాక ఏమన్నా చేయొచ్చు ఇది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రేపు కోర్టులో ఇదంతా ప్రూవ్ అవ్వాలి అది వేరే విషయం కానీ ఇప్పుడు ప్రైమా పేసి ఎవిడెన్స్ దొరికిందని కోర్టుకు పెట్టినప్పుడు ఆడ ఉంటుంది పెన్ డ్రైవ్లు ఇస్తారు వీళ్ళు అవును ఈయన దగ్గర అవునుంది హార్డ్ డిస్క్ ఇందే అని చెప్తారు కంప్యూటర్లు తీసుకొని వెళ్తారు ఇటువంటి ఒక టెక్నాలజీ అనేది ప్రత్యర్థుల మీద ఉపయోగిస్తున్నారు ఈ కాంటెక్స్ట్లో జగన్ కూడా ఏం చేశాడంటే చంద్రబాబును కూడా జైలుకి పంపించడానికి జగన్ ప్లాన్ చేశాడు అందుకని వరుసగా స్కిల్ డెవలప్మెంట్ కేసులతో కేసుతో స్టార్ట్ అయ్యి ఇటు పొలిటికల్ కేసులు అంగళ్ళు పొంగనూరు ఇటువంటి కేసులు ఉన్నాయి అవి కాకుండా కుంభకోణం కేసులు అంటే దాదాపు జగన్ ఉన్న నాలుగేళ్లలో వరుసగా అన్నిటిని రాగానే జగన్ ఓపెన్గానే ఢిల్లీలోనే అనౌన్స్ చేశాడు నేను చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్ట్స్ మీద కంపెనీస్ అన్నిటికీ సంబంధించి నేను రివర్స్ టంగ్ స్టార్ట్ చేయబోతున్నాను అందులో అక్రమాలను తెలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పాడు జనరల్గా ఏంటంటే పొలిటికల్ వెండెట్ట అనేది ఒకప్పుడు ఉండేది కాదు అంటే వాళ్ళ రాజకీయంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకి పంపించాలి అని బలంగా ఉండేది కాదు కొంతవరకు ఇందిరాగాంధీ ఆ పని చేసింది ఎమర్జెన్సీ అయితే బలంగా చేశారు ఆ తర్వాత కొంత ఉంది అయితే కాంగ్రెస్ బీజేపీ వచ్చినాక దీన్ని సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్తుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు జగన్ కూడా దీన్ని బలంగా తీసుకెళ్తున్నాడు అంటే ఇటు చంద్రబాబుని అటు లోకేష్ని ఇంకా వీలుంటే భువనేశ్వరి బ్రాహ్మణులను కూడా కేసులు పెట్టాలి ఒకటి ఏంటంటే వీళ్ళని సెల్ఫ్ డిఫెన్స్లో పడేయడం ద్వారా వీళ్ళు వాళ్ళ కేసుల చుట్టూ తిరుగుతుంటారు ఒకటి రెండవది జగన్ అనేకసార్లు ఏం చెప్తుంటాడంటే చంద్రబాబు నాకు తెలిసి నథింగ్ అతను చంద్రబాబు అనేవాడు దేనికి ఇది లేదు కానీ ఈ మీడియా చంద్రబాబుతో ఉన్న మీడియా ఏదైతే అదే మా బలమైంది దాంతోనే మన పోరాటం ఈనాడు కావచ్చు జ్యోతి కావచ్చు టీవీ ఫైవ్ కావచ్చు ఇలాగ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్న మీడియాతోనే నా పోరాటం మన పోరాటం అని బలంగా అనేకసార్లు చెప్పాడు ఈ కాంటెక్స్లో జగన్ ఈ మీడియా కూడా పని కల్పించాడు మీడియా కూడా చంద్రబాబు చుట్టూనే మీడియాలో గతంలో చంద్రబాబు బస్సు లోకేష్ పాదయాత్రలో ఇటు పవన్ కళ్యాణ్ వారాహయాత్రలో ఉన్నప్పుడు మొత్తం జగన్కి వ్యతిరేకమైన వార్తలతోనే నిండిపోయేది మీడియా అంతా ఇటు ఎలక్ట్రానిక్ అయినా ప్రింట్ అయినా కానీ చంద్రబాబుని అరెస్ట్ చేసేసరికి ఏమైంది మొత్తం మ్యాక్సిమం మీడియా అంతా కూడా ఈ న్యూస్లతో రోజు ఏదో కేసు దీని మీద చర్చలు బెయిల్లు కోర్టులు డిస్కషన్లు దీని మీద నిండిపోయింది ఆ విధంగా డైవర్ట్ చేయగలిగాడు జగన్ సక్సెస్ఫుల్గా ఇది జగన్ లక్ష్యాల్లో ఒకటి రెండవ లక్ష్యం పార్టీలో చంద్రబాబును అరెస్ట్ చేయడం ద్వారా ఒక దెబ్బ తీ తీయడం మామూలుగా ఇది ఏజ్ ఓల్డ్ టెక్నిక్ మనం మహాభారతంలో కూడా చూస్తాం ముఖ్యంగా పాండవులు కౌరవుల సైన్యాధ్యక్షులు భీష్ముడు ద్రోణుడు వీళ్ళ మీద టార్గెట్ చేసి ముందు వాళ్ళని దెబ్బ కొడితే మిగతా వాళ్ళ సైన్యం అంతా కకావికలం అయిపోతుందని వాళ్ళని దెబ్బ కొట్టారు అట్లాగే వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే బలంగా ఉన్నారో వీళ్ళని గటోద్గదుడు కావచ్చు ఇటు అభిమన్యుడు కావచ్చు వీళ్ళని టార్గెట్ చేశారు ఇది ఎప్పుడు కూడా యుద్ధ వ్యూహంలో ఒకటనమాట అలాగే జగన్ కూడా ఏంటంటే తెలుగుదేశంలో ఒక చక్రవర్తి అనుకుంటే మనం పాతకాలం లేదా సైన్యాధ్యక్షుడు అనుకుంటే చంద్రబాబుని టార్గెట్ చేసి ఆయన్ని జైలుకి పంపిస్తే మొత్తం కేడర్ అంతా కూడా ఒక రకమైన డిఫెన్సు చంద్రబాబుకి దిక్కులేదు మనం ఏదన్నా చేస్తే ఇంకా ఆయన జైల్లో యాభై రోజులుగా కూర్చుంటే ఆయన్నే బయటికి తీసుకురాలేకపోతున్నారు కోర్టులో తీసుకున్న లాయర్లే మనకు మన గతి ఏమవుతుందనేది ఒక సైలెంట్ అయిపోయారు అందుకనే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి రాకపోవడానికి ఇది ఒక కారణం ఎందుకంటే మనం వస్తే మనల్ని కూడా తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు అన్నది ఎందుకంటే ఇప్పుడు పొంగనూరు కేసులు చూస్తే అంగళ్ళు పొంగనూరులో వందలాది మంది మీద కేసులు పెట్టేయడం అరెస్టులు చేయడం వాళ్ళని దారుణంగా కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఎంతమందిని కానీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి వీళ్ళ లీగల్ సెల్ వర్క్ చేయగలుగుతుంది అంటే ఫుల్గా వాళ్ళకి పని కల్పించడం దానివల్ల ఒక పార్టీలో ఒక నిస్తేజం ఒక స్తబ్దత అనేది వస్తుంది అనేది ఒకటి రెండోది నాయకత్వం కానీ జైల్లో ఉంటే రేపొద్దున పోల్ మేనేజ్మెంట్ చేయాలి కింది స్థాయిలో వాళ్ళ కార్యకర్తల్ని వర్క్ చేసుకోవాలి అదొకటి రెండోది ఓట్లని గల్లంత చేయడం అనేది కూడా జగన్ చేస్తున్నాడని ప్రధానంగా ఆరోపణలు ఇది నిమ్మగడ్డ ప్రసాద్ ఆధ్వర్యంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ సుప్రీంకోర్టులో కూడా పిల్లేసింది అంటే ఎవరీ కాన్స్టిట్యుయెన్సీలో పదివేల కోట్లు గల్లంత చేస్తున్నారు ఇవి వీళ్ళ ద్వారా వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి యాభై ఏళ్ళకి వెళ్ళి వీళ్ళు ఓట్లు ఎవరో ఏవే ఉన్నాయి ఆ ఓట్లు ఎవరికి అయిపోతున్నారో కూడా రిపోర్టు జగన్కి ఇస్తున్నాడు ఈ కాంటెక్స్ట్లో తమకి పడని ఓట్లు అంటే తెలుగుదేశానికి ఏ ఓట్లు పడతాయో ఆ ఓట్లను గల్లంతు చేయడం అనేది జగన్ ప్లాన్ చేసి చేస్తున్నాడు అనేది ఉంది సో దీని మీదంతా కూడా పోరాటం చేయాలంటే తెలుగుదేశం నాయకత్వాన్ని జైల్లోకి పంపిస్తే కేసులు పెట్టేస్తే మనకి ఉపయోగం ఉంటుందని జగన్ మల్టిపుల్ ఇదనమాట మల్టీ స్ట్రాటజీ సో ఈ అప్రోచ్తో జగన్ వెళ్తున్నాడు కాబట్టి జగన్కు వ్యతిరేకంగా ఇప్పుడు తెలుగుదేశానికి సంబంధించిన శ్రేణులు కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి అంటే జగన్కి కూడా కేసులు జగన్కి కూడా కోర్టు నోటీసులు జగన్ కూడా లీగల్ టీములు పెట్టుకొని జగన్ అంటే నువ్వు నా ఇంటికి నిప్పు పెడితే నేను నీ ఇంటికి నిప్పు పెడతానన్న పద్ధతిలో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ